మరోసారి ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై పోరుకు సిద్ధమవుతున్నాయి. విజయవాడలో జరిగిన ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం వేడి వేడిక సాగింది. సిపిఎస్ రద్దు, పెండింగ్ బకాయిల రద్దు, ఆలస్యంగా జీతాలు చెల్లించే అంశాలపై ఉద్యోగులు ఆమితోమీకి సిద్ధమయ్యారు. సంక్రాంతి పండుగలోపు సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే మరోసారి ఐక్య ఉద్యమాలకు దిగుతామంటున్న ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశులతో మా ప్రతినిధి గాంధీ ఫేస్ టు ఫేస్. ఏసీ అమరావతి కార్యవర్గ సమావేశం ఈరోజు జరిగింది. మొత్తం ఏపీ రెవెన్యూ అసోసియేషన్ భవన్లో జరిగినటువంటి కార్యక్రమంలో రాష్ట్ర ఏపీజేసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వరులు, అలాగే 26 జిల్లాలకు సంబంధించినటువంటి ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరూ కూడా హాజరయ్యారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వంతో అమితుమి తెలిసినందుకు వీళ్ళు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అటు సిపిఎస్ రద్దు విషయంలో కానీ, జీతాల ఆలస్యం విషయంలో కానీ, వీటన్నిటిలో కూడా ఉద్యోగులు అయితే మాత్రం చాలా మండిపడుతున్నారు. ఆ నేపథ్యంలో జరిగినటువంటి కార్యక్రమం అయితే మాత్రం చాలా వాడి వేడిగా సాగింది. దీనిపై మాట్లాడడానికి మనతో ఇక్కడ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వరులు మనతో ఉన్నారు. చెప్పండి, ఈరోజు జరిగిన సమావేశంలో సిపిఎస్ రద్దు మీద కానీ, జీతాల విషయంలో కానీ ఏంది తీర్మానం చేశారు? మేము దాదాపుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు 34K మాకున్న బకాయిలు 1000 కోట్ల రూపాయలు చెల్లిస్తామన్నారు. అన్నీ మా జీతాల్లో మేము దాచుకున్న డబ్బులు, అవి మాకు రావాల్సిన డబ్బులే. ఒక్క రూపాయి ఈరోజు కూడా ఆయన చెప్పిన తర్వాత కూడా రాలేదు. అదేవిధంగా సిపిఎస్ రద్దు అన్నారు, చర్చల పేరు మీద పిలుస్తున్నారు తప్ప తేదీ కదా అయ్యేది కాదు. అసలు సిపిఎస్ రద్దుకు పాత పింఛన్ విధానం ఒక్కటే పరిష్కారం తప్ప వేరే లేదు. ఇప్పటికే 6 రాష్ట్రాల్లో వచ్చారు కాబట్టి వీళ్ళకి వేరే దారి కూడా లేదు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేస్తామన్నారు, ఈరోజు కూడా ఆ యొక్క క్రమబద్ధీకరణ ఒక్కటి రాలేదు. కానీ పక్క రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఉద్యోగులకు తోడుగా అండగా ఉండి ఈరోజు కాంట్రాక్ట్ రోజులు క్రమబద్ధీకరణ అయింది. కాబట్టి ఈ నేపథ్యంలో జీతాలు కూడా రాని పరిస్థితికి దిగజారిపోయాం. అంటే జీతాలు కూడా ఉద్యమాలు చేసి మా జీతాలు ఇవ్వండి అని ఈరోజు ఉపాధ్యాయులు కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి. కాబట్టి ఇవన్నీ అధిగమించేదానికే వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారమే 9 మాసాలు ఎదురు చూసాం, 9 మాసాల్లో కాలేదు. ఇక చిట్ట చివరిగా మంత్రివర్గ ఉపసంఘం మొన్న 16వ తారీఖున సంక్రాంతి పండుగ లోపు అన్ని బకాయిలు చెల్లిస్తామన్నారు. చూస్తాం, లేని పక్షంలో పండగ తర్వాత మేము చర్చించుకొని మాకు కలిసి వచ్చే జేఏసీలు కలుపుకొని ఉద్యమానికి సిద్ధమవుతాం. సిపిఎస్ అయితే పాలసీ మ్యాటర్ అండి, కానీ జీతాల విషయంలో 15వ తారీఖు 20వ తేదీకి వచ్చినా కూడా కొంతమంది ఉద్యోగుల జీతాలు రావట్లేదు అని చెప్పి ఆందోళన చెప్తున్నారు. అంటే దీని మీద దీనికంటే పరిష్కారం ఏమైనా ఉందా? ప్రభుత్వంతో ఏమైనా మీరు చెప్పారా, డిమాండ్ చేస్తారా దీని మీద? అసలు 1వ తారీఖు జీతం ఏం డిమాండ్ చేయటం అనేది దురదృష్టం. అది చాలా ఎప్పుడు కూడా చరిత్ర లేదు. 30 రోజులు పని దినాలు కష్టపడి పనిచేసినాక 31వ రోజు అంటే 1వ తారీఖు జీతం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఆ బాధ్యత నుంచి పక్కగా తొలగిపోతున్నట్టుగా మా ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. అందువల్లే జీత భత్యాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మేము నాయకత్వం ఇప్పించలేకపోతే ఇక మరి మా మేము నిలబడటం ఉంటాం అనవసరం కదా. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆయన ఇచ్చిన మాట కాబట్టి వారే ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి హామీ ఇస్తే తప్ప వీళ్ళు ఎవరు ఇచ్చినా కూడా మేము నమ్మే పరిస్థితులు లేరు ఉద్యోగులు. ఇప్పటికే 9 నెలల నుంచి కూడా చర్చలను లేకపోతే ఆల్టర్నేటివ్ అని కూడా చెప్తూ వస్తున్నారు, మీరు కూడా ఆగారు. ఇట్లా ఇంకెంతకాలం దీన్ని పొడిగిస్తారు, దీన్ని కొనసాగిస్తూ ఉండము. అందుకనే ఈరోజు ప్రకటించింది, అందుకనే మేము ఏదో సంక్రాంతి తర్వాత ప్రకటించలా, సంక్రాంతికి అన్నాడు కాబట్టి ఆ విషయాన్ని మీడియా సాక్షిగా చెబుతూ సంక్రాంతిలోపు చేయకపోతే మేము మా సంఘం కలిసి వచ్చే జేఏసీలతో కలుపుకొని ఉద్యమానికి సిద్ధమవుతామని స్పష్టంగా చెప్తున్నాం. మొత్తానికి అయితే కనుక సంక్రాంతి లోపు కనుక ప్రభుత్వం మా యొక్క సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రకటన చేయకపోతే కనుక సంక్రాంతి తర్వాత నుంచి మా ఉద్యమం తీవ్రతరం చేస్తాం, అలాగే అన్ని జేఏసీలను కూడా కలుపుకుని ఐక్య పోరాటాలకి మరోసారి సిద్ధమని చెప్పి కూడా బొప్పరాజు చెప్తున్నారు. కెమెరామెన్ శ్యామ్తో గాంధీ మహా న్యూస్ విజయవాడ.